ఆల్రెడీ ఈ ఏప్స్ ట్రయాలజీ యొక్క కంప్లీట్ టైమ్ లైన్ గురించి, దాంతో పాటు ఫిల్మ్ చూసే ముందు మీకు ఒక గైడెన్స్ లాంటిది, అలానే ఈ ఫిల్మ్ యొక్క రివ్యూ కూడా మన ఛానల్ లోని ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. మీరు మిస్ అయితే మాత్రం వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఏప్స్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ రేపు ఈవినింగ్ ఒక స్పెషల్ వీడియో అనమాట, అంటే ఈ ఫిల్మ్ గురించి మాత్రమే కాదు, డ్యూన్ 2, అవతార్ 2, ఫాలోట్ లాంటి కొన్ని సిరీస్ రీసెంట్ గా వచ్చిన వాటిలోని వరల్డ్ బిల్డింగ్ గురించి, హాలీవుడ్ అచీవ్ చేసిన దానికి సంబంధించి ఒక పాడ్కాస్ట్ లాంటిది కొన్ని ఛానల్స్ తో క్రాస్ ఓవర్ అవుతూ ట్రూ ఫిల్మ్ లవర్స్ ఉంటే మీ నాలెడ్జ్ ని కూడా వచ్చి ఆ పాడ్కాస్ట్ లోని షేర్ చేసుకోండి. పోతే ఇవాళ వీడియోలో అయితే మాత్రం ఈ ఫిల్మ్ యొక్క బడ్జెట్ ఎంత, అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఏమి, ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందనే దాని గురించి, అండ్ డే వన్ అండ్ ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్స్ ఎంత వరకు ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుంటూ, ఈ ఫిల్మ్ చూసేటప్పుడు ఎండింగ్ లోని ఒక మైండ్ బ్లోయింగ్ డౌట్స్ తో ఆపేశారు సినిమాని. ఆ టెలిస్కోప్ ఏంటి, శాటిలైట్స్ ఏంటి, ఆ ఫిల్మ్ ఎండ్ క్రెడిట్స్ లోని ఒక ఆడియోతో అయితే మాత్రం ఎండ్ చేశారు, దానికి అర్థం ఏంటో కూడా క్లియర్ గా ఈ వీడియోలోని కవర్ చేస్తాను. మీరు ఫిల్మ్ చూడకపోతే మాత్రం ఈ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ గురించి వీడు చూసి ఆ తర్వాత అక్కడతో ఆపేయచ్చు. ఒకవేళ మీరు ఫిల్మ్ చూస్తే మాత్రం స్టార్టింగ్ నుండి ఈ బడ్జెట్, బాక్స్ ఆఫీస్, డే వన్ డీటెయిల్స్ కూడా మీకు యూజ్ అవుతాయి, కాబట్టి కంప్లీట్ గా కంటిన్యూ చేయొచ్చు ఎండింగ్ వరకు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయాలి, ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ ఎంత బాక్స్ ఆఫీస్ ఎర్న్ చేసింది అనేది మనం ప్రతి వీక్ మండే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ ఫిల్మ్ యొక్క బడ్జెట్ విషయానికి వస్తే 150 మిలియన్స్. ప్రీవియస్ ట్రయాలజీని మనం కంపేర్ చేసుకుని చూసుకున్నట్టయితే డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అయితే మాత్రం హెవీగా హై బడ్జెట్ పెట్టిన ఫిల్మ్ అనమాట ఆ ట్రయాలజీలోని. అయితే వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రేంజ్ లోనే ఈ ఫిల్మ్ కూడా బడ్జెట్ అనమాట 150 మిలియన్స్. కాకపోతే ప్రమోషన్స్ కి ఎక్స్ట్రాగా 15 మిలియన్స్ ఖర్చు పెట్టారు, మొత్తం కలిపి 165 మిలియన్స్ అనమాట. అయితే ఈ బడ్జెట్ లోని ఇప్పుడు యాక్టర్స్ యొక్క సాలరీస్ ఎంత ఉండొచ్చో క్లియర్ గా తెలుసుకుందాం. మనం ప్రీవియస్ గా గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ లో అయితే మాత్రం అసలు నోటబుల్ యాక్టర్స్ కూడా లేరు, కాబట్టి వాళ్ళ సాలరీస్ బాగా తక్కువ ఉంటాయి అని చెప్పాను కదా. బట్ ఈ ఫిల్మ్స్ లోని ఈ ఏప్స్ గా యాక్ట్ చేసేది కూడా మోస్ట్లీ యాక్టర్స్, అంటే మోషన్ క్యాప్చర్ వెనకతలో కూడా చాలా వరకు యాక్టింగ్ ఎఫర్ట్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా సాలరీస్ ఇస్తారు. ఆ విధంగా ఈ మెయిన్ లీడ్ క్యాస్ట్ ఈ ఫిల్మ్ లోని సాలరీ ఎంత తీసుకుందో తెలుసుకుందాం. ముందుగా నోవా పాత్రలో కనిపించిన మెయిన్ లీడ్ యాక్టర్ ఓవెన్ టిగ్ అయితే ఈ ఫిల్మ్ గురించి 1.5 మిలియన్ సాలరీ తీసుకున్నారు. ప్రీవియస్ ఫిల్మ్స్ లోని సీజర్ పాత్రలో కనిపించిన యాండీ సర్కిస్ దాదాపుగా 10 మిలియన్స్ వరకు తీసుకున్నారు అనే న్యూస్ అప్పట్లో ఉండేది అనమాట. ఆయన యాక్టింగ్ లెవెల్ కి కొద్దిగా పాపులారిటీకి అది డిజర్వ్ అనమాట. ఇక తర్వాత ఫ్రియా ఆలన్, యాక్చువల్ గా ఈమె విచర్ సిరీస్ తోటి కొంతవరకు పాపులర్, బట్ ఫిల్మ్స్ పరంగా చాలా కొత్త అండ్ ఫిల్మ్ లో ఉన్న రోల్ కి తగ్గట్టే $750,000 ఇచ్చారు. బట్ సర్ప్రైజింగ్లీ ప్రాక్సిమా సీజర్ పాత్రలో కనిపించిన కెవిన్ డ్యూరాన్ కి కేవలం $350,000 ఇచ్చారు. మేబీ ఆయన డ్యూరేషన్ కి తగ్గట్టు ఇచ్చుంటారు. పీటర్ మెకౌన్ యాక్ట్ చేసిన రాకా పాత్ర కూడా డ్యూరేషన్ కి తగ్గట్టే $300,000 ఇచ్చారు. మోస్ట్లీ ఏప్స్ డామినేషన్ ఉంటుంది, కాకపోతే ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క డ్యూరేషన్ కి తగ్గట్టే సెట్ చేసి పెట్టుకున్నారు తెలివిగా. అంటే వాళ్ళు ఒక ఫ్యూ డేస్ యాక్ట్ చేసి డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవచ్చు, తర్వాత ఈ పిక్చరైజేషన్ కి ఈ సీజీ ఎడిటింగ్ కి చాలా టైం తీసుకుంటుంది కదా విఎఫ్ఎక్స్ కి. సో ఇప్పుడు బడ్జెట్ తెలిసింది కదా, ఇప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలుసుకుందాం అనమాట. యాక్చువల్ గా వరల్డ్ వైడ్ గా దీనికి అంత గ్రాండ్ రిలీజ్ కాకుండా నార్మల్ రిలీజ్ నే, డీసెంట్ రిలీజ్ నే ప్లాన్ చేసుకున్నారు. దానికి కారణం కూడా ఆఫ్టర్ 7 ఇయర్స్ కొత్త క్యారెక్టర్స్ తో వస్తున్న ఒక చెప్పాలంటే రీవిజిట్ లాంటిది అనమాట ఈ ఫ్రాంచైజ్ కి. సో ఆ ప్రీవియస్ ట్రయాలజీ కి ఉండే లాంటిది కాకుండా నార్మల్ గా రీవిజిట్ లాంటిది ప్లాన్ చేసుకున్నప్పటికీ మంచి బజ్ నే క్రియేట్ చేసింది అనమాట. ఈ ఫిల్మ్ అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా 335 మిలియన్స్ నుండి బ్రేక్ ఈవెన్ టార్గెట్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ నెక్స్ట్ నుండి ప్రాఫిట్ స్టార్ట్ అయిపోదు. ప్రాఫిట్ స్టార్ట్ అవడానికి మొత్తం ట్యాక్సెస్ అంతా కట్ అవడానికి ఒక 360 మిలియన్స్ వరకు అంతా కూడా గ్రీన్ జోన్, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అనమాట. బట్ 360 మిలియన్స్ దాటినప్పటి నుండి ప్రాఫిట్ జోన్, ఫుల్లీ ప్రాఫిట్ సర్జన్ చేస్తుంది అనమాట. ఇది ఫిల్మ్ యొక్క బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనమాట. పోతే ఇప్పుడు ఓపెనింగ్ డే ఎలా ఉన్నాయి, థర్స్డే నైట్ ప్రీవ్యూస్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అనమాట. ముందుగా థర్స్డే నైట్ యొక్క ప్రీవ్యూస్ విషయానికి వస్తే 6.6 మిలియన్స్ ప్రీవ్యూస్ అయితే ప్రీమియర్స్ కి థర్స్డే నైట్ జరిగింది అనమాట. అంటే థర్డ్ బిగ్గెస్ట్ ఈ ఇయర్ లోని. ఫస్ట్ అయితే డ్యూన్ 2 12 మిలియన్స్, ఆ తర్వాత సెకండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఇప్పుడు ఈ ఫిల్మ్ అయితే థర్డ్ 6.6 మిలియన్స్ ప్రీవ్యూస్ అయితే జరిగింది కదా. ఇక డే వన్ అయితే మాత్రం ఓన్లీ నార్త్ అమెరికాలోనే 22 మిలియన్స్ వరకు కలెక్ట్ చేయొచ్చంట. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా డే వన్ 50 మిలియన్స్ దాటి 51 మిలియన్స్ వరకు వెళ్ళొచ్చు అనే ప్రొజెక్షన్స్ అయితే మాత్రం క్యాల్కులేషన్ జరిగింది. దాని ప్రకారం ప్రీవియస్ ప్రీమియర్స్ ప్రకారం ఆల్రెడీ ఈ ఫ్రాంచైజ్ లోనే బిగ్గెస్ట్ అనమాట. బట్ ఓపెనింగ్ వీకెండ్ వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ అయితే మాత్రం 140 మిలియన్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఓపెనింగ్ వీకెండ్ లో కలెక్ట్ చేయొచ్చని అంటున్నారు. అది కూడా ఈ ఇయర్ లోనే థర్డ్ బిగ్గెస్ట్. రీసెంట్ గా ఈ మేల్ రిలీజ్ అయిన రయాన్ గాస్లింగ్ యొక్క ఫాల్ గై ఈ ఇయర్ లోనే 4th బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ గా హాలీవుడ్ అందించింది. అయితే ఈ ఫిల్మ్ అనేది డైరెక్ట్ గా 3rd బిగ్గెస్ట్ గా నిలుస్తుంది అనమాట. రెస్పాన్స్ ప్రకారం అయితే ఫారెన్ లోని రివ్యూస్ అని కూడా ఒక క్రిటికల్ ఎక్లైమెంట్ గా ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనే రేంజ్ లో వచ్చింది. కాబట్టి మరి ఫైనల్ రన్ లోని ఏ ప్రాబ్లం లేదు, కాకపోతే మే లో హెవీ కాంపిటీషన్ ఉంది కంప్లీట్ వీక్స్ అన్ని కూడా. పైగా జూన్ బిగినింగ్ కూడా విల్ స్మిత్ యొక్క బ్యాడ్ బాయ్స్ 4 ఫిల్మ్ తో ఉంది. పైగా ఈ ఫిల్మ్ అనేది కంప్లీట్ గా ఫ్రెష్ క్యారెక్టర్స్ తోటి, ఫ్రెష్ స్టోరీ, కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద రికార్డ్స్ పెట్టడం కొద్ది కష్టం కాంపిటీషన్ లో. బట్ ఈ కాంపిటీషన్ లో 500 మిలియన్ వరకైనా వెళ్తుంది లేదా చూడాలి. కాంపిటీషన్ లేకుండా ఖాళీగా ఉండడం మాత్రం మంచిగా 600 మిలియన్స్ దాటచ్చు అని చెప్పి హాలీవుడ్ ప్రొజెక్షన్స్ లో వచ్చే ట్రేడ్ అనాలిసిస్ లో. మరి ఎంత వరకు వెళ్తుందో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్ లో చూద్దాం.
ఇక్కడతో ఈ ఫిలిం చూడని వాళ్ళకి డీటెయిల్స్ అయితే అయిపోయాయి. బట్ ఇక్కడ నుండి స్పాయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు అర్జెంట్ గా వెళ్ళిపోవాలి ఫిలిం చూసిన వాళ్ళకి మాత్రం అనమాట. యాక్చువల్ గా మీరు రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో గమనించినట్లయితే ఇక్రీ షిప్ గురించి హింట్ అయితే ఇస్తారు కదా, చూపిస్తారు కదా. ఒరిజినల్ ఫిలిమ్స్ లో మీరు చూసినట్టయితే మాత్రం ఇక్రీ షిప్ అంటే అసలు స్పేస్ లో కనుమరుగయ్యి టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ కి వెళ్ళిన ఆస్ట్రోనట్స్ అనమాట. సేమ్ అదే పేరుని ఇక్కడ యూజ్ చేసినప్పటికీ ఇందులో ఖచ్చితంగా టైం ట్రావెల్ ని ఇంక్లూడ్ చేయొచ్చు అనే టైప్ లోని అలాంటి డీటెయిల్స్ ట్రైలర్ లో ఇచ్చినట్టే ఇచ్చి ఫిల్మ్ లో కూడా చూపించినట్టే చూపించి క్లైమాక్స్ లోని ఆ సస్పెన్స్ తోటి అలానే ఎండ్ చేశారు. అయితే ఫిల్మ్ ఎండింగ్ కి ఎండ్ క్రెడిట్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఒక ఏప్ వాయిస్ తో అయితే మాత్రం అరుస్తున్నట్టు ఎండ్ క్రెడిట్స్ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. యాక్చువల్ గా చాలా మంది అది ప్రాక్సిమస్ సీజర్ బ్రతికి ఉన్నాడు అనే దానికి హింట్ అంటున్నారు. బట్ ఆ వాయిస్ నాకైతే ఒక ఒరాంగ్టన్ ఏప్ అరిచినట్టు అనిపించింది అనమాట. ఒరాంగ్టన్స్ అంటే లైక్ మారిస్ అండ్ ఫిల్మ్ లో చూపించిన రాకా. ఆ రాకా కూడా చనిపోయినట్టు చూపించారు కదా, రాకా బ్రతికే ఉండొచ్చు అనే హింట్ అని కూడా నాకు అనిపించింది పర్సనల్లీ. బట్ ఒకవేళ రాకా బ్రతికొస్తే మాత్రం అప్కమింగ్ ఫిల్మ్స్ లోని రాకా నమ్మినట్టు హ్యూమన్స్ ని నోవా అయితే మాత్రం నమ్మలేడు, ఎందుకంటే తను ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అలాంటివి. ఇప్పుడు మెయిన్ ఎండింగ్ లోని సౌత్ కాలిఫోర్నియాలో అయితే మాత్రం యుఎస్ ఫార్మర్ మిలిటరీ బేస్ దగ్గర అయితే మాత్రం ప్రాక్సిమస్ సీజర్ తన కోస్టల్ క్లాన్ అయితే మాత్రం ఒక కింగ్డమ్ గా నిర్మించుకుంటాడు. అయితే ఆ కింద వాల్ డోర్స్ అయితే మాత్రం ఓపెన్ చేయడానికి చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ చేయలేరు. ఆ వాల్ డోర్స్ లోపల హ్యూమన్ టెక్ ఉంటుంది అనే టైప్ లో ఒక సీక్రెట్ అనమాట ఆ బంకర్స్ లో ఏముంది అని తెలుసుకోవడానికి, దాన్ని సొంతం చేసుకోవడానికి. అది ప్రాక్సిమస్ కి దక్కకూడదని చెప్పి మే ప్రయత్నిస్తుంది అనమాట. యాక్చువల్ గా ఈ వైబ్స్ అయితే నాకు 1968 లోని ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లోని ఆ బీచ్ సీక్వెన్స్ మాత్రమే కాదు, బినీత్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో కూడా ఆ వాళ్ళు అండర్ గ్రౌండ్ కి వెళ్తారు కదా, సేమ్ అలాంటి వైబ్స్ అయితే మాత్రం ఇచ్చాయనమాట. బినీత్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అండర్ గ్రౌండ్ లోనే ఒక ట్విస్ట్ ఉంటుంది హ్యూమన్స్ కి సంబంధించి. అలాంటి టైప్ లో అయినా సరే ఏదైనా ఉంటుందని చెప్పి అనుకున్నాను ఆ బంకర్ లోని. బట్ బినీత్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ పార్ట్ 2, బట్ ఇది పార్ట్ 1 లాంటిది కదా, సో మధ్యలోని అలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ పెట్టకూడదు ఫైనల్ యాక్ట్ లోనే. అంటే సైకిక్ హ్యూమన్స్ అయితే మాత్రం ఆ బినీత్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అంటే బినీత్ అన్న కూడా అండర్ గ్రౌండ్ లెక్కనే వస్తుంది అనుకోండి, ఆ సైకిక్ హ్యూమన్స్ అయితే మాత్రం అండర్ గ్రౌండ్ లోని ఒక మెగా ఆటమిక్ బాంబ్ ని వర్షిప్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఫిలిం క్లైమాక్స్ లో కూడా మే ఇంకొక గవర్నమెంట్ ఫెసిలిటీ దగ్గరికి వెళ్తుంది అండర్ గ్రౌండ్ లోని. అక్కడ ఒక వర్కర్ అయితే మాత్రం హెజమాట్ సూట్ ని ధరించి వస్తుంది బయటికి. నిజానికి చెప్పాలంటే ఈ 300 ఇయర్స్ తర్వాత అసలు హ్యూమన్స్ కి ఈ ఐక్యూ లెవెల్ పనిచేయవు, కానీ ఇంత తెలుగుగా ఎలా పనిచేస్తున్నారు, వీళ్ళు స్టిల్ ఎలా మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళ సీక్రెట్ ఏంటనేది కూడా క్లారిటీగా చూపించలేదు. వీళ్ళు నార్మల్ హ్యూమన్స్ ఇంకా బ్రతుకుతున్నారు, వీళ్ళ మీద అయితే మాత్రం ప్రాక్సిమస్ అటాక్ చేశాడనంటే చూపించారు. మరి ఈ గవర్నమెంట్ ఫెసిలిటీ అండర్ గ్రౌండ్ లో ఉండే ఈ హ్యూమన్స్ కూడా ఈ బినీత్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లోని సైకిక్ హ్యూమన్స్ లాగా ఎలాంటి సీక్రెట్స్ తో ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళైతే మాత్రం ఈ మే ఆ బంకర్ లోని వాళ్ళు అయితే మాత్రం నోవా తోటి నేను ఒక బుక్ గురించి వెతుకుతున్నాను, ఆ బుక్ దొరికితే చాలా మంది నాలాంటి హ్యూమన్స్ మళ్ళీ తిరిగి మాట్లాడగలిగే శక్తి వస్తుంది, నాకు ఆ బుక్ కావాలని చెప్పి అబద్ధం చెప్పి ఒక హార్డ్ డ్రైవ్ అయితే మాత్రం అసెట్ ని తీసుకెళ్తుంది. ఇంకొక బిగ్ రిఫరెన్స్ ఏంటంటే ఈ వాల్ట్ లోని మనకు ఒక హ్యూమన్ డాల్ ని చూపిస్తారనమాట. ఈ డాల్ అనేది బినీత్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లో కూడా ఆ అండర్ గ్రౌండ్ లో అయితే మాత్రం డాక్టర్ జేఎస్ కి అయితే మాత్రం ఇలాంటి డాల్ దొరుకుతుంది. మన సబ్స్క్రైబర్స్ లో అతను కూడా మెన్షన్ చేశారనమాట, మీరు ప్రీవియస్ ఓల్డ్ ఫిల్మ్స్ చెప్పడం వల్ల అవి చూడడం వల్ల నేను ఈ రిఫరెన్సెస్ ని క్యాచ్ చేయగలిగాను అని చెప్పి. అలానే వార్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లోని ఆ నోవా చిన్న పాప దగ్గర ఉన్న డాల్ వల్లనే కర్నల్ కి ఆ వైరస్ అంటుతుంది. ఆ వాల్ట్ లోని హ్యూమన్స్ హిస్టరీ గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి, బట్ అవి కంప్లీట్ గా చూపించకుండానే ఆ క్లైమాక్స్ వచ్చేయడం, దాంతోపాటు మే ఎస్కేప్ అవడానికి ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ఆ టెలిస్కోప్ సీన్. ఫిలిం మిడిల్ యాక్ట్ జర్నీలోనే నోవా అయితే మాత్రం ఆ టెలిస్కోప్ లోనే ఒక వింత దృశ్యాన్ని చూస్తాడు, బట్ అతను ఏం చూసాడో మనకు చూపించలే, ఆ సస్పెన్స్ అలా ఉంచారు. ఇంకొక మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఏంటంటే ఎండింగ్ లోని తన గర్ల్ ఫ్రెండ్ సోనాని అయితే మాత్రం ఈ టెలిస్కోప్ దగ్గరికి నోవా తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ వాల్ మీద ఒక ఆస్ట్రోనాట్ సింబల్ ని చూపిస్తారు. ఆ ఆస్ట్రోనాట్ ని వాల్ వైపు ఉన్నది కెమెరా కొద్దిసేపు అక్కడే ఆపేస్తారు, దాని అర్థం ఏంటి అనే టైప్ లో నాకు అనిపించింది. క్లైమాక్స్ లో సోనా టెలిస్కోప్ దగ్గర చూస్తూ అలా ఉండిపోతుంది అనమాట, దాంతోపాటు నోవా కూడా మీదకి చూస్తాడు, అంటే ఒక ఆబ్జెక్ట్ ని చూస్తున్నట్టు, ఆ ఆబ్జెక్ట్ కి అర్థం ఏంటో వాళ్ళు తెలియనట్టు. దాంతోపాటు ఇటువైపు మే కూడా ఆకాశం వైపే చూస్తూ ఉంటుంది శాటిలైట్స్ దగ్గర. మే ఇచ్చిన హార్డ్ డ్రైవ్ తోటి శాటిలైట్ యాక్సెస్ ని పొందిన వాళ్ళైతే మాత్రం అదర్స్ ని కాంటాక్ట్ అవ్వగలుగుతారు అనమాట. ఫోర్త్ వేన్ ఇండియానా రెస్పాండింగ్ అని అంటారు కదా, ఇది కూడా ఆ ఆస్ట్రోనాట్స్ యొక్క జార్జ్ టేలర్ క్యారెక్టర్ కి సంబంధించింది. అంటే ఏంటి అప్కమింగ్ గా మనకి జార్జ్ టేలర్ లాంటి క్యారెక్టర్ ని ఏమైనా చూపించబోతున్నారా, డైరెక్ట్ గా పార్ట్ 2లోనే మనకి దానికి సంబంధించి ఒక హ్యూమన్స్ అంటే హ్యూమన్స్ ఏప్స్ మధ్యన ఈ ప్లానెట్ ని ఎవరు డామినెంట్ స్పీసీస్ అనే టైప్ లో ఒక వార్ లాంటిది స్టార్ట్ అవబోతుందా అనే టైప్ లోని. ఎందుకు ఇలా అంటే క్లైమాక్స్ లోని నోవాతో మాట్లాడడానికి వచ్చిన మే అయితే మాత్రం బ్యాక్ గన్ అయితే మాత్రం పెట్టుకుని ఉంటుంది అనమాట, ఫింగర్ ని హోల్డ్ చేస్తూ ఏమైనా తేడా జరిగితే షూట్ చేసేద్దామా అన్నట్టు. అంటే నోవా మీద తనకి నమ్మకం లేదు, అలానే మే మీద నోవాకి కూడా నమ్మకం లేదు, ఎందుకంటే తన ఫ్యామిలీని తన క్లాన్ ని ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ తెచ్చేసింది క్లైమాక్స్ లోనే. ఇప్పుడు తనే తన ఫాదర్ తర్వాత క్లాన్ కి లీడర్, చెప్పాలంటే నోవా ఒక పిల్లబచ్చ ఇంకా అన్ని నేర్చుకుంటాడు అనమాట. సో ఆ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న టీనేజర్ ఇంకా సీజర్ లాంటి లెజెండరీ క్యారెక్టర్ గా వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది, అందుకే క్లైమాక్స్ లో క్యారెక్టర్ కి అన్నెసరీ ఎలివేషన్ ఇచ్చలేదు. సటిల్ గా వాడు ఎంతవరకు ఏం చేయగలడో అంతవరకే వాడి పొటెన్షియల్ ని యూజ్ చేసుకున్నారు చక్కగా. మరి నోవా అండ్ సోనా ఆ టెలిస్కోప్ ద్వారా చూసిందేంటి, మే కూడా శాటిలైట్ నుండి ఆకాశం వైపు ఎదురు చూస్తుంది ఎవరి కోసం, దాంతోపాటు వాళ్ళు పంపిన ఈ ఫోర్త్ వేన్ ఇంజిన్ ద్వారా రాబోతున్న సపోర్ట్ ఏంటి. అలానే ఆ ఎండ్ క్రెడిట్స్ లోని వాయిస్ అనేది నేను అనుకున్నట్టు రాక కాకుండా
కాకుండా ఒకవేళ ప్రాక్సిమస్ అయితే. అలానే ఆ ఎక్రిస్ షిప్ అనేది రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఎయిర్త్ లో చూపించారు. దాని అర్థం అప్కమింగ్ గా మనకి దాని గురించి క్లారిటీ ఇస్తారా. అలానే ఈ ఫిలిం లో ఆ ఆస్ట్రోనాట్ యొక్క వాల్ మీద సింబల్ ని చూపిస్తూ కెమెరా అక్కడ ఆపేయడానికి కారణం ఏంటి, ఆ బంకర్ లో ఉన్న హ్యూమన్స్ గురించి ప్రీవియస్ ఫిలిమ్స్ లోని పాస్ట్ ఫిలిమ్స్ లో ఏ విధంగా ఉందో మీకు అదే విధంగా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పాను. బట్ ఈ ఫ్రాంచైజ్ లోని అప్కమింగ్ గా ఇంకొక 5 ఫిలిమ్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ ని ఎవాల్వ్ చేస్తూ క్లియర్ గా డీటెయిలింగ్ గా చూపించడానికి ఆ 5 ఫిలిమ్స్ టైం తీసుకుంటారా, లేదంటే కొత్త డీటెయిల్స్ చూపిస్తారా, అంటే ఎగ్జాక్ట్ గా ప్రీవియస్ ఓల్డ్ ఫిలిమ్స్ లో ఉన్నట్టే ఆ సైకిక్ హ్యూమన్స్ లా కాకుండా కొద్దిగా మార్చి వేరే విధమైన కాన్ఫ్లిక్ట్ అయితే మాత్రం క్రియేట్ చేయొచ్చు. బట్ మీకైతే వాటి గురించి కొంతలో కొంతైనా క్లారిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నించాను, మీకు కూడా కొద్దిగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో వీలైతే ఫిలిం చూసిన మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఏప్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి గైస్, వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.